ప్రైజ్లాడ్. దేవు నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు ఇంత చక్కటి ఉదయకాల సమయమును మనకు అనుగ్రహింపజేశాడు. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాగణుడ, సర్వాధికారి అయిన గొప్ప దేవుడవు ప్రభా, నీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, మరి మేము ఈ ఉదయకాల సమయంలో ఫలించుట గురించి మేము వాక్యం వినబోచున్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ దర్శించి నీ కృపలో భద్రపరచుకోండి. వాక్యం వింటుండగా ప్రతి ఒక్క హృదయాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని పరిశుద్ధాత్మ దేవుడు తాకులాగున యేసు నామంలో ప్రభా మేము దీవించి ఆశీర్వదించి ప్రభా అని ప్రార్థన చేయుచున్నాము ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా అనేకులు ఆశీర్వదించబడి నీ కృప చూపించి మహిమ పొందమని నజరుడైన యేసు నామములు అడిగి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమెన్. స్తోత్రములు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ ముందుకొచ్చి ఈ విధంగా వాక్యం చెప్పుకోవడానికి దేవుడిచ్చిన అత్యంత కృపని బట్టి దేవుడి నామం మహిమ కలుగులాగిన దేవుడికి స్తుతి చెల్లిస్తున్నాను. అమ్మ, మీరు మా వాక్యములు, మేము చేస్తున్న ఈ యొక్క ప్రసంగాలు, బోధలు విని మీరు ఆశీర్వదించబడుతున్నారని అనుకుంటున్నాము. ఈరోజు మనము వినబోయే ఒక అంశము ఫలించుట గురించి మనం మాట్లాడుకుందాము. పరిశుద్ధాత్మదేవుడు ఈ ఫలించుట గురించి నేను మాట్లాడుతుండగానే పరిశుద్ధాత్మదేవుడి కార్యాలు మీ జీవితంలో జరుగులాగున, ఏసయ్య కార్యాలు మీ జీవితంలో అద్భుతంగా జరుగులాగున, యేసు నామంలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు తాకులాగున మేము ప్రార్థన చేస్తున్నాం. అందరి గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యం ద్వారా దీవింపబడాలి. మాట్లాడుచుండగానే పరిశుద్ధాత్మదేవుడు మీ జరగని కార్యాలన్నీ జరిపించినలాగున మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామంలో ప్రతిది కూడా జరుగునుగాక, ఆమేన్. ప్రతి ఫలింపని జీవితాలు ఫలింపబడునుగాక. అయితే మనం చూసుకుందామండి, మార్కు సువార్త 11:12 మనం చదువుకున్నట్లయితే, మనము ఇంకా మీరు చదువుకోవాలనుకుంటే, మీకు ఫుల్ క్లారిటీ రావాలనుకుంటే మీరు ఈ 11 అంతా చదివితే మీకు ఈ యొక్క వాక్యం గురించి దేవుడు మాట్లాడతాడు. ఈ వాక్యం నుంచి అయితే మనము ఇక్కడి నుంచి చదువుకుందాము. 12 నుండి చదువుకున్నాం. మరునాడు వారు బేతానియ నుండి వెళ్ళిచుండగా ఆయన ఆకలిగొని, ఎవరైనా యేసు ప్రభువారు, ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరును తినకుందురుగా కాని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. హల్లెలూయా. ఇది ఎవరు విన్నారట? ఆయన శిష్యులు విన్నారట. దేవుడు ఆకలిగొని ఉన్నాడట. ఇక్కడ ఏం కొని ఉన్నాడు దేవుడట? ఆకలిగొని దూరం నుండి ఏం చూసిండు? ఒక ఆకులు గల ఒక అంజూరపు చెట్టుని చూచిండట. దేవుడు నా మనకి మహిమ కలుగుని గాక. ఆకులు గల ఒక చెట్టుని చూసిండట. ఆకలితో దేవుడు అక్కడికేమైనా దొరుకునేమో అని ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఆ చెట్టు అంతా దేవుడు వెతికిండంట. ఏం వెతికిండు? ఆ చెట్టు అంతయు దేవుడు వెతికిండంట. ఆ చెట్టు చుట్టూ దేవుడు తిరిగి ఆకులు ఉన్నాయి కదా అనేసి, ఆకులు గల చెట్టు కదా అనేసి దేవుడు ఆకలి కొని దగ్గరికి వస్తే ఆ చెట్టుని వెతికినప్పుడు ఒక్క ఫలము కూడా దొరకనప్పుడు దేవుడు ఆ చెట్టుని ఇంకెన్నడూ కూడా నీ ఫలములు ఎవ్వరు కూడా తినకుండా ఉందురుగా కానీ ఆ చెట్టుని ఆజ్ఞాపించినప్పుడు మరొకనాడు ఆ చెట్టు దగ్గరికి దేవుడు వచ్చాడంట. మరొకసారి అదే మార్గం గుండా వెళ్ళినప్పుడట ఈ మాటలు విన్న పేతురట ఆ చెట్టుని చూసిండట. ఈ మాటలు విన్న పేతురు ఆ చెట్టుని చూసి శిష్యులందరూ ఆ మాట విన్నారు గనుక మరొకసారి ఇక్కడ కూడా మనం ఈ వాక్యమును చూసుకోవచ్చండి. ఇదేకి మనము మార్కు సువార్త 11 మనం చూసినట్లయితే, ప్రొద్దున వారు మార్గమున 20 ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఇండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. నీవు శపించిన ఆ చెట్టు ఎండిపోయెను. ఈరోజు దేవుడు కూడా మనుషులని ఎంతో ఆశీర్వదించి, ఎంతగానో దీవించి, ఎంతగానో ఆశతో ఈ లోకంలో దేవుడు ఎంతోమందిని నిర్మిస్తే, ఎంతోమందిని ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడుంచితే, ఎంతోమందిని అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులను దీవించే విధంగా, వాళ్ళని ఫలింపజేసే ఒక మంచి ఆశీర్వాదకరమైన జీవితంలోకి దేవుడు వారిని నడిపిస్తే,
వారట ఎవ్వరికి కూడా ఫలాలు ఇయ్యని చెట్లలాగా ఉండిపోయారు. ఈరోజు దేవుడు ఆకలిగొని దేవుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుడు ఆ చెట్టునంతా వెతికినప్పుడు ఒక్క ఫలము కూడా కనబడలేదు. ఇదిగో యేసు ప్రభు వారు దూరం నుంచి ఆ చెట్టుని చూసినప్పుడు ఏ విధంగా కనబడిందండి? పచ్చగా ఆ యొక్క చెట్టు కనబడిందట. అన్ని ఆకులు కలిగి, ఎంతో మంచి ఆకులు కలిగి ఆ చెట్టు కలిగి ఉంది. కానీ అది కాసే కాలము కాదని ఇక్కడ బైబుల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ దేవుడు ఏం చేసిండు? దాన్ని వెతకడానికి వచ్చిండు. దాన్ని వెతకడానికి వచ్చి వెతికినప్పుడు ఒక్క ఫలమైనా కనబడకపోతే దాన్ని శపించినట్టుగా బైబుల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరునాడు తిరిగి వస్తుండగా, ప్రొద్దున తిరిగి వస్తుండగా ఆ చెట్టును వెతికి మొత్తం చూసినప్పుడు వేర్లతో సహా ఎండిపోయిందంటే ఇంకా దానికి మరొక జీవితం అనేదే లేదు. ఎన్ని యుగాలైనా వేరు ఎండిపోతే చిగురు రాదు. కనుక ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, దేవుడు నిన్ను అన్ని కోణాలలో ఆశీర్వదించి ఉన్నాడేమో, అన్ని రంగాలలో నిన్ను దేవుడు దీవించి ఉన్నాడేమో, అన్ని వృద్ధులలో నిన్ను దేవుడు అభివృద్ధి చేసి ఉన్నాడు, అన్ని రకాలుగా దేవుడు నిన్ను వృద్ధి చేసి ఉన్నాడేమో. నువ్వు ఫలించే చెట్టుగా నువ్వు ఉన్నావా? ఫలాలు ఇచ్చే చెట్టుగా నువ్వు ఉన్నావా? అనేకులకు ఆశ్రయం ఇచ్చే ఒక పంట కలిగి నువ్వు ఉన్నావా? అనేకులను దీవించి అనేకులకు సహాయం చేసే ఒక మంచి ఫలభరితమైన జీవితంలో నీవు ఉన్నావా? ఇప్పుడు ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించి, దేవుడు దీవించి, నిన్ను దేవుడు పరీక్షించినట్లయితే నువ్వు అన్ని ఆకులు గల చెట్టుగా నీవు ఉండొచ్చు, అన్ని విధాలుగా నువ్వు పచ్చగా నీటి కట్టిన తోటగా నీవు ఉండొచ్చు. కానీ నువ్వు ఎంత పచ్చగా ఉన్నా, నీకు ఎన్ని ఆకులున్నా, నువ్వు నీలో ఒక ఫలము లేకుంటే వ్యర్థమే అది. నీ జీవితాన్ని అది ఎండిపోజేస్తుంది. ప్రభు శపించిండంట. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాతో మీరును, మీరో మీ నేనును అంటుకట్టుబడి ఉండుటయే ఫలించుట. మనము చూసినట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 3:10 ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 3:10, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. మంచి ఫలములు ఫలించని చెట్టుని, చెట్టు ఆత్మీయ జీవితంలో చూసుకుంటే ఒక మనిషితో పోల్చొచ్చు. అన్ని విధాలుగా నువ్వు ఆశీర్వదించబడి నువ్వు మంచి ఫలాలు ఫలించకుండా కారు కాత కాస్తే ఏమవుతుందంట? నువ్వు మంచి ఫలాలు లేకుండా ఉంటే నీ యొక్క ఆ చెట్టు ఎంత మంచి చెట్టు అయినా, ఎంత మంచి ఫలాలు ఇవ్వగలిగిన చెట్టు అయినా కూడా అది మంచి ఫలము కలిగి లేకపోతే వేర్లతో సహా నరకబడి అగ్నిలో వేయబడును. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు మంచి ఫలాలు కలిగి ఉన్నావా? నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు మంచి ఫలము కలిగి ఉన్నావా? నువ్వు దేవుడు ఆకలి కొనినప్పుడు, నా బిడ్డ ఈ విధంగా ఆశీర్వదించబడాలి, నా బిడ్డ అనేకులకు ఒక మంచి ఔషధం అవ్వాలి, నా బిడ్డ అనేకులకు ఒక మంచి సహాయకుడు అవ్వాలి, నా బిడ్డ అనేకులకు ఒక మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశ కలిగి నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను ఆశ కలిగి దీవిస్తే, నీ దీవెన అనేకులకు ఒక మాదిరికరంగా ఉండకుండా నీ దీవెన నీతోటే నీ ఇష్టానుసరమైన జీవితంతో నీ ఇష్టానుసరమైన ఫలాలతో నింపబడి ఉన్నదా? అయితే జాగ్రత్త, దేవుడు ఆ చెట్టుని శపించిన దేవుడే, ఆ చెట్టుని నరికివేయమన్న దేవుడే నీ జీవితంలో కూడా నిలుచొని ఉన్న దేవుడు. నీకు దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అనేకులకు పనికి రాకుండా నీ జీవితాన్ని పాడు చేసినట్టుగా ఆశీర్వాదం ఉంటే, నీ జీవితాన్ని నువ్వే ఆశీర్వాదం ద్వారా పాడు చేసుకున్నట్లయితే ఆ చెట్టు ఏ విధంగా వేర్లతో ఇంకెప్పటికీ పనికి రాకుండా ఎండిపోయిందో, నీ జీవితంలో కూడా ఫలాలు లేని జీవితం అయితే నీ జీవితం కూడా ఆ విధంగానే ఫలింపలేని జీవితంగా ఎండిపోయిన స్థితిలో నీ జీవితం ఉంటుంది. దేవుడు నిన్ను ఆశ కలిగి దీవించితే, దేవుడు నిన్ను ఆశ కలిగి ఆశీర్వదిస్తే, ఆశకు తగ్గట్టుగా దేవుడు నీ యొక్క జీవితాన్ని మార్చుకోమని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా ఫలించే వారిగా మనం ఉండాలి. అంతేకాదు ప్రతి కోణాల్లో కూడా దేవుణ్ణి మనము ఘనపరిచే వారిగా మనం ఉండాలి. మనము అన్ని కోణాలలో కూడా ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి. యోహాను సువార్త 15:5, ద్రాక్ష వలిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండో నేను వాని యందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. అయితే ఈరోజు నువ్వు ఫలాలు లేని చెట్టు అయితే, నీకు ఆస్తి, ఐశ్వర్యము, మేడలు, మిద్దెలు అన్నీ ఉన్నా ప్రేమ అనే ఒక ఫలము లేకపోతే, మంచితనం అనే ఒక ఫలము లేకుంటే, ఆత్మీయ ఫలము నీలో అభివృద్ధి కాకపోతే, అన్నీ ఉన్న చెట్టుని ఏ విధంగా పనికి మాలిన చెట్టుగా దేవుడు శపించాడో ఆ విధంగానే నీ జీవితం కూడా మార్చబడుతుంది. కనుక అన్నీ ఉన్న చెట్టులాగా మంచి ఫలాలు కాసే ఒక జీవితము, మంచి ఫలాలు కలిగిన ఒక చెట్టు వంటి జీవితము నీకు కావాలనుకుంటే ప్రభు యొక్క అంగీకారంతో
నువ్వు ప్రభు యొక్క దీవెనలో, ప్రభు యొక్క మార్గంలో, నువ్వు ప్రభు యొక్క నడవడిలో నువ్వు ఈరోజు నడవాలి. హాలిలో మంచి ద్రాక్ష వల్లిని నేను అంటున్నాడు దేవుడు. ఏ ద్రాక్ష వల్లట? మంచి ద్రాక్ష వల్లిని. ద్రాక్ష వల్లిని నేను తీగలు, మీరు ఎక్కడ అంటు కట్టబట్టమన్నాడు దేవుడు. ద్రాక్ష వల్లి నేను, మీరు పోయి మామిడి చెట్లకు అంటు కట్టబడండి లేదా ఈత చెట్లకు అంటు పట్టబడండి అన్నాడా. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. హాలిలో అంటే ఒకే చెట్టు, ఒకే వేరు, ఒకే ఆకులు, ఒకే ఫలాలు. ఆ ఆకులు ఆ ఫలాలు మీరైతే, నేను చెట్టుని. హల్లెలూయా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడికి విరోధంగా మనము ఏమి చేయలేము, దేవుడికి విరోధంగా ఏ విధంగా మనము ఫలించలేము. దేవుడు ఆకలి కలిగి మన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నేను ఆకలి కలిగి మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎవరో మీకు తెలియకుండా మీరు ఉన్నారు అనేసి యెషయాలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు ఆకలి మనము తీర్చే విధంగా ఉండాలి. ఆకలి ఏంటి దేవుడికి? ఈరోజు అనేకులు సువార్త వినాలి, అనేకులు ప్రభువుని తెలుసుకోవాలి, అనేక రోగులు ప్రభువులో స్వస్థపరచబడాలి, అనేక బిడ్డలు ఆయనలో అంటుకట్టబడాలి అనేది ఆయన ఒక ఆకలి. ఆకలిని తీర్చే ఒక మంచి దాసుడిగా, ఒక మంచి దాసురాలిగా నువ్వు ఉన్నావా? ఆకలిని తీర్చే ఒక మంచి క్రైస్తవుడిగా, ఆకలిని తీర్చే ఒక మంచి బిడ్డగా, దేవుని బిడ్డగా మంచి ఫలాలు, ప్రేమ అనే ఫలంతో నువ్వు నింపబడి ఉన్నావా? దేవుడు నా మనకి మహిమ కలిగే విధంగా మనం ఎక్కడ అంటుకట్టబడాలట? దేవునిలో అంటుకట్టబడి ఉండాలట. దేవుడు నా మనకి మహిమ కలుగునుగాక. ఎవడు ఆయన యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించాలి. ముందుగా ఎవరు నిలబడాలట? ఎవడైతే నాయందు నిలబడతాడో, ఎవరైతే నాయందు నిలుచొని ఉంటారో, ఎవరైతే నాయందు ఫలించుతారో, ఎవరైతే నాయందు ఎదుగుతారో, ఎవరైతే నాతో అంటుకట్టబడతారో, ఎవరైతే నన్ను ఎక్కువ ధ్యానిస్తారో, ఎవరైతే నన్ను ఎక్కువగా తెలుసుకోవాలనే ఒక ఆశ కలిగి ఉంటారో, వారి యందు నేను నిలిచి ఉంటా. మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి నువ్వే రావాలి. మొట్టమొదటిగా ప్రభువుని నువ్వు అంగీకరించాలి. మొట్టమొదటిగా ప్రభు గురించి నువ్వు మాట్లాడాలి. ప్రభు గురించి నువ్వు ఆలోచించాలి. ప్రభు ఎలాంటి కార్యాలు చెయ్యగలడు అని తెలుసుకోవాలి నువ్వు. ఎప్పుడైతే నువ్వు ప్రభు యందు నిలుచుండి, నువ్వు ఎప్పుడైతే ప్రభువుని ధ్యానిస్తావో, అప్పుడు ప్రభు నీ యందు నిలుచొని ఉండి నీకు కావలసిన ప్రతి అవసరతని, నీవు ఏ విధంగా ఫలించాలో, దేవుడు నిన్ను ఏ విధంగా ఫలింపజేయాలో, అతను నీ యందు నిలబడి, ప్రభు నీ యందు నిలబడి నిన్ను ఫలింపజేయుటకు కారణమవుతాడు దేవుడు. హల్లెలూయా. కనుక మనము ప్రభు వాకల్ని తీర్చేవారిగా ఉండాలి. కనుక దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమనంటే, నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమియో చెయ్యలేరు. దేవుడు అన్నాడు ప్రతి చెట్టు కూడా ఫలించాలి అని కదా. ఫలించని ప్రతి చెట్టు ఏం చేసిండ్రంట? వేర్లతో సహా నరికి అగ్నిలో పడవేసిండ్రు. అంటే ప్రభు మాటకు ఆ చెట్టు లోబడలేదు కనుక వేర్లతో సహా నరికి ఆ చెట్టుని ఎక్కడేసిండ్రంట? అగ్నిలో పడవేసిండ్రు. కనుక ప్రభుకి వేరుగా ఉండి నువ్వు ఏమి చేయలేవు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రభు ఆజ్ఞ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఫలింపలేవు, ఫలింపబడే జీవితం ఉండదు. ఎందుకంటే ప్రభుకి వేరుగా నువ్వు ఉండి ఏది కూడా నువ్వు మాట్లాడినా అది సఫలము అవ్వదు, ఏ పని చేసినా అది సక్సెస్ఫుల్గా ఉండదు. ప్రభుకి వేరుగా నువ్వు ఏది ఆలోచించినను ఆలోచన నెరవేరదు. దేవుడు ఎవరందైతే నిలిచి ఉంటారో వారట బహుగా ఫలిస్తారట. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం లేదా? ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేదా? అయితే నువ్వు ప్రభువు దగ్గర నిలబడలేవని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు దగ్గర నువ్వు నిలిచినట్లయితే ప్రభువు నీతో నిలిచుంటాడు. ప్రభు దగ్గర నువ్వు నువ్వు అంటుకట్టబడితే ప్రభుతో, ప్రభు నీలో అంటుకట్టబడుతూ ఉంటాడు. అందుకనే దేవుడు అంటా ఉంటాడు మనతో, మన జ్ఞానపూర్వకమైన మాటలు, మనము నేర్చుకునే మాటలు ఎన్నో ప్రభు మనతో మాట్లాడలేదు బైబుల్ ద్వారా. కనుక దేవుడు అంటా ఉన్నాడు ఏమనంటే, పనికి మాలిన చెట్టు కాని ఫలములిచ్చును. ఏం చెట్టాట? పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఇచ్చును, మంచి చెట్టు మంచి ఫలములు ఇచ్చు. పనికి మాలిన వ్యక్తుల మధ్యలో నువ్వు ఉన్నట్లయితే, పనికి మాలిన వాడిగా ఒక వ్యక్తి ఉన్నట్లయితే, పనికి మాలిన మాటలే మాట్లాడదు. అది ఏ పనికి కూడా ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. పనికి మాలిన చెట్ట కాని ఫలములు ఇస్తుంది. ఎవరికి ఉపయోగం లేని పండ్లు ఆ యొక్క చెట్టు కాస్తూ ఉంటుంది. ఎందుకంటే అది పనికి మాలిన చెట్టు. మరి ఈరోజు దేవుడిని తన పోనికలో నిన్ను సృష్టించి, తన ఊపిరిని నీకు ఇచ్చి, తనలాగా నిన్ను చేసి, నిన్ను ఆయన ఘన నీ ద్వారా ఆయన మహిమ పొందాలని అనుకుంటే, నువ్వు ఈ లోకంలో తన పోలికలో ఉంటూ పనికి మాలిన పనులు చేస్తుంటే నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబడతావు?
పనికి మాలిన చూడరాని నువ్వు చూస్తూ ఉంటే ఏ విధంగా నువ్వు దీవింపబడతా ఉంటావు? పనికి మాలిన ప్రతీ విధంగా నువ్వు పనికి మాలిన పనులే చేసి వ్యర్థతను అనుసరించి వ్యర్థతని ధరించుకొని వ్యర్థతని నువ్వు అనుసరిస్తూ ఉంటే ఏ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు? నువ్వు పనికి మాలిన వాడవై నీ ఫలాలు కూడా పనికి మాలినవైతే ఆ ఫలాలు ఎవరికీ అవసరం రాకుండా ఈ భూమిపై ఉండి కూడా ఆ చెట్టు ఏ విధంగా నరకబడుతుందో ఆ విధంగా నీ పనికి మాలిన ఆలోచనలు నరకబడాలి నీ యొక్క తలంపులలో నుండి. నువ్వు కారు ద్రాక్ష కాయడానికి దేవుడు నిన్ను సృష్టించలే ఈ లోకంలో. దేవుడు ఆకలి కొని వచ్చి నిన్ను చూసినప్పుడు ఆకలి తీర్చే విశ్వాసము నీలో ఉందా? అంటే నేను యొక్క వాక్యం ద్వారా మాట్లాడేది ఏంటంటే దేవుడు ఆకలి కొని వస్తే నేనేమైనా ఆహారం పెట్టాలని మీరు అనుకోవచ్చు. ఆహారం అనేది ఏంటో తెలుసా? దేవుడికి దేవుడు పని చేయడము దేవుడికి ఆహారము. ఇక్కడ దేవుడు శరీరంలో ఉన్నాడు గనుక దేవుడు ఒక మనిషిగా ఒక లోకంలో ఇక్కడ జీవించుతున్నాడు గనుక తన ఆకలి కొని ఆ చెట్టు దగ్గరకు వచ్చిండు. దేవుడు తన ఆకలి తీర్చని ఆ చెట్టుని శపించిండు. మరి ఈరోజు దేవుడు నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, నా బిడ్డ ఆశీర్వదించబడాలని, నా బిడ్డ దీవింపబడాలి, నా బిడ్డ ప్రతి చెడుతనమునకు దూరం అవ్వాలి, నా బిడ్డ ప్రతి పాప ఆలోచనల నుంచి విడిపింపబడాలి, నా బిడ్డని ఉన్నతమైన స్థాయిలో నేను చూడాలని దేవుడు నీ పట్ల ఒక ఆశ కలిగి ఒక ఆకలి కలిగి దేవుడు ఉంటే, మరి దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను పరిశీలించినప్పుడు, నిన్ను పరిశోధించి నీ హృదయాన్ని చూసినప్పుడు, అమ్మా దేవుడికి నువ్వు ఒక మంచి ఫలము ఫలించే ఒక బిడ్డగా నువ్వు కనబడుతూ ఉన్నావా? లేదా పనికి మాలిన ఫలాలు ఫలించే ఒక చెట్టు వలె నువ్వు ఉన్నావా? ఒకవేళ నువ్వు పలికి మాలిన చెట్టు లాగా నువ్వు ఉన్నట్లయితే ఈ క్షణమే ప్రభువును అడుగు, ప్రభువా నేను ఒక మంచి ఫలాలు ఫలించే చెట్టులాగా ఉండాలి ప్రభువా. నీ ఆకలి తీర్చని చెట్టు ఏ విధంగా ఎండిపోయిందో, నీ ఆకలి తీర్చని చెట్టు వేర్లతో సహా ఏ విధంగా పెరిగి వేయబడిందో ఎండిపోయిందో అలాంటి స్థితి నాకు వద్దయ్యా. నీలో అంటుకట్టబడాలి, నీలో తండ్రి నేను దాచబడాలయ్యా. నీ నామమును మహిమపరిచే ఒక ఫలాలు నేను ఫలించాలి. ఆ ఫలము అనేకులకు ఆశ్చర్యకరంగా అనేకులు నీ నామమును ఘనపరిచే విధంగా నా ఫలం ఉండాలి ప్రభువ. ఆ ఫలం ఏంటంటే ఒకసారి మనము కమలా పండును ఆరెంజ్ తీసుకున్నట్లయితే దాన్ని తొక్క ఒలిచినప్పుడు ఒకటే పండు, దాన్ని ఒలిస్తే అనేక తొనలు దాంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటాయి. ఎన్నో తొనలు వస్తాయి ఆ పండుని చూసినప్పుడు విచిత్రం అనిపిస్తుంది. జాక్ఫ్రూట్ మనం పనస పండును తీసుకున్నట్టయితే ఒకటే పండు, దాన్ని కోసినప్పుడు కొన్ని లెక్క పెట్టలేనని పండ్లు దానిలో నుంచి తొనలు బయటికి వస్తాయి కదా. ఈ విధంగా ఒకటే తీసుకున్నట్టు దాన్ని కోసినప్పుడు తింటినప్పుడు చూసినప్పుడు అనేక తొనలు దాంట్లో బయటికి వచ్చినాయి. చూడండి, ఒక ఫలాన్ని చూసి మనము నేర్చుకోవాలి. ఒకే ఒక వ్యక్తివి కానీ నీలో దేవుణ్ణి మహిమపరిచే అనేక ఫలాలు నీలో ఉండాలి, దేవుణ్ణి ఘనపరిచే అనేక ఫలాలు నీలో ఉండాలి. నీలో ఒక క్రమం ఉండాలి దేవుణ్ణి ఘనపరచడానికి, నీలో ఒక క్రమము దేవుణ్ణి ఘనపరచడానికి ఉండాలి, నీలో ఒక మాదిరి ఉండాలి దేవుణ్ణి ఘనపరచడానికి. ఒక ఫలాన్ని చూసి నేర్చుకో, ఆ ఫలాన్ని విప్పినప్పుడు ఆ ఫలము ఎన్నో తొనల నుంచి ఒకరి ఆకలి తీరుస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను ఒక వ్యక్తిని నిన్ను దీవిస్తే నాకే ఈ దీవెన నువ్వు అనుకున్నప్పుడు అనేక మంది ఆశీర్వదించబడకపోతా ఉన్నారు. ఈరోజు నీ ఆశీర్వాదం ఎందుకు ఆగిపోయిందంటే నిన్ను ఆశీర్వదించి దేవుడు నిన్ను పరిశోధించాడు. నీ పరిశోధనలో నువ్వు గెలిస్తే దేవుడు ఇంకా నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నీ ఆశీర్వాదం నీ ఒక్కడికే కాదు, నీ ఆశీర్వాదము నీ ఘనత అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒక క్రైస్తవుడు ఆశీర్వదించబడితే ఎంతోమంది పేదవాళ్ళు లేవాలి. ఒక క్రైస్తవుడు ఫలించే జీవితాన్ని కలిగి ఉంటే అనేకులను ఫలభరితమైన జీవితంలోకి నడిపించాలి. దేవుడు ఆకలి కలిగి ఉన్నప్పుడు, నిన్ను దేవుడు చూసినప్పుడు నీ పట్ల ఒక ఆకలి కలిగి ఉన్నాడని నువ్వు గుర్తించి దేవుడు ఆకలిని నువ్వు తీర్చే ఒక విశ్వాసంలోకి నువ్వు నడవాలి. ఈరోజు దేవుడు ఆకలిని తీర్చే ఒక భయములోకి ఒక భక్తిలోకి నీ యొక్క విశ్వాసం రావాలి. ఈరోజు ఏ విధంగా ఉంది నీ భయము? ఏ విధంగా ఉంది నీ భక్తి? నీ ఆత్మీయ జీవితం ఎంతవరకు ఫలిస్తుంది? నీ ఆత్మీయ జీవితం ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉంది? ఎంతమందికి నీ యొక్క ఆత్మీయ జీవితము ఆదర్శంగా ఉంది? నువ్వు ఒక మంచి ఫలాలు ఫలించే బిడ్డగా ఉండాలి. దేవుడి యొక్క ఆలోచన, నువ్వు ఒక మంచి జీవితం కలిగి ఉండాలి, నువ్వు ఒక మంచి అనుభవం కలిగి ఉండాలి, నువ్వు మంచి ఒక పళ్ళని ఫలించే ఒక బిడ్డగా ఉండాలి. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. అనేకులు దీవింపబడతారండి, ఎంతోమంది ఆశీర్వదించబడతారు. కానీ ఎవరైనాను పేదవారు కనపడి అయ్యా నాకు సహాయం చేయి అని అడిగినప్పుడు వారు ఎంత కఠినంగా వారి వ్యక్తుల దగ్గర ప్రవర్తిస్తారు, ఎంత కఠినంగా వారిని ఎల్లగొడతారు. మరి నీ ఫలభరితమైన జీవితం ఆ విధంగా ఉంటే అది దేవుడికి ఇష్టకరమైనది కానీ కాదు. కనుక ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నది ఏంటంటే
నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు? దేవుడు ఆకలి కలిగి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితం ద్వారా దేవుడు ఆకలి తీర్చగలుగుతా ఉన్నావా? నువ్వు మంచి మాటలు మాట్లాడి ఎంతోమందికి నీ జీవితం ఫలభరితంగా అనిపిస్తూ ఉందా? నిన్ను చూసిన ప్రతి ఒక్కరు, నిన్ను మాట్లాడిన ప్రతి ఒక్కరు, ఆ అమ్మ, ఆ అయ్య, లేక ఆ ఒక సహోదరుడు, ఆ ఒక సహోదరి, వారు ఎంతో ఆత్మీయమైన జీవితంలో ఫలించిన వారై ఉన్నారు. అన్నీ గురించి మాట్లాడుకుంటా ఉన్నారా? పనికి మాలిన పండ్లని నువ్వు కాస్తున్నట్లయితే అది దేవుడికి విరోధము, దేవుడే దాన్ని శపించాడు. మరి ఈరోజు నీ జీవితంలో దేవుడు ఉండాలి అని అనుకుంటే నువ్వు ఎక్కడికి రావాలి? ముందుగా ఆయన దగ్గర నిలబడాలి నువ్వు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ఆయన యందు నిలుచొని ఉంటారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన యందు నాటబడతారో, ఎవరైతే ఆయన యందు స్థిరులై నిలబడతారో, ఎవరైతే ఆయనను ఘనపరుస్తూ, ఎవరైతే ఆయన యందు భయభక్తులు వ్యక్తపరుస్తూ, ఎవరైతే పవిత్రతను ధరించుకొని ప్రభువా నీతో నేను అంటు కట్టబడాలని నిత్యం ఆయన సన్నిధిలో కనబడతారో, వారి జీవితము మాత్రమే ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. వారి జీవితం మాత్రమే ఆశీర్వాదకర జీవితంగా ఉంటుంది. వారి జీవితం మాత్రమే అనేక ఫలాలు, అంటే అనేక ఫలము అంటే ఆశీర్వాదానికి గుర్తు. అనేక ఆశీర్వాదాలకి వారి యొక్క జీవితము కారణమవుతుంది. ఎప్పుడు అని అంటే దేవుడి యందు వాళ్ళు స్థిరులై నిలబడినప్పుడు. ఎప్పుడు అంటే దేవుడిని వారు నమ్మకంగా హద్దుకొని జీవించినప్పుడు. వారు దీవింపబడ్డానికి, వారు ఆశీర్వదించబడ్డానికి వారు దేవుడి యొద్ద నిలబడటయే కారణము, వారు ఫలించుటయే కారణము. కనుక వారు ఫలించే ముందు ప్రభువు దగ్గరికి వెళ్ళారు, ప్రభు యందు నిలబడ్డారు, ప్రభువుని ఆశించారు, అప్పుడు ప్రభువు కూడా వారి యందు నిలుచొని ఉన్నాడు. హల్లెలూయా. ఇది వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే నా యందు నిలుచొని ఉంటారో వారి యందు నేనును నిలుచుని ఉందును. ఎవరైతే నా యందు ఉంటారో నేనును వారి యందుండును, వారు నేను వారితో కట్టబడి ఉందును అని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, ఏమీ కూడా. అవునండి, దేవుడికి విరోధంగా మనం ఏమీ చేయలేము. యోసేపు చూడండి, పాపమునకు ప్రేరేపించిన రాణితో ఒక మంచి మాట, చక్కటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. తను అనుకోవచ్చు రాజు యొక్క రాజ్య భారమంతయు తన మీద మోపి నమ్మకంతో తన మీద ఉంచినప్పుడు ఈ యొక్క పాపం చేస్తే ఏంటి అని తను అనుకోవచ్చు. కానీ తను అనుకోలేదు. తను ప్రేరేపించినప్పుడు తనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? దేవుడికి విరోధంగా నేను పాపము ఏ విధంగా చేయగలను? హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అనుకుంటున్నారు దేవుడికి విరోధంగా నేను ఏ విధంగా పాపము చేయగలను? ఎంతమంది అనుకుంటున్నారు ఈరోజు? నిజంగా నీ హృదయం మీద చేసుకొని చెప్పండి. దేవుడికి విరోధంగా నువ్వు పాపము చేయకున్నట్లయితే, దేవుడికి నిజంగా నువ్వు విరోధంగా పాపము చేయకుండా నువ్వు నిజంగా నీతివంతుల స్థానంలో నువ్వు ఉన్నట్లయితే, దేవుడు నిజంగా నిన్ను అత్యధికంగా ఆశీర్వదించే దేవుడైనాడు. ప్రతి ఒక్క ఆపదలను నిన్ను తప్పించే దేవుడైనాడు. నిజంగా మనం ఏదైనా పాపం చేసినప్పుడు అది దేవుడికే విరోధంగా పాపం చేస్తూ ఉన్నాం మనం. దేవుడికి విరోధంగానే నువ్వు జీవిస్తున్నావు అన్నట్టు అర్థం. నీ భార్యకో, నీ భర్తకో, నీ కుటుంబంలోకో విరోధంగా కాదు, పరిశుద్ధాత్మ దేవుడికి విరోధంగా నువ్వు జీవిస్తున్నావు. జాగ్రత్త, నువ్వు ఎవరికి విరోధిగా ఉండాలనుకుంటున్నావు? నువ్వు సాతానికి విరోధిగా ఉండాలి, కానీ దేవుడికి విరోధిగా ఉండి, దేవుడికి వేరుగా ఉండి, ఫలించలేని జీవితంలో నువ్వు ఉండి, ఫలించలేక ఫలభరితమైన జీవితంలో నువ్వు ఉండకుండా ఉన్నట్లయితే, పనికి మాన్న చెట్టును నరికి వేసినట్టుగా ఈ లోకంలో నుండి కూడా నిన్ను నరికి వేయగల సమర్థుడు. కానీ మన దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను క్షమిస్తున్నాడు. ఈరోజు వరకు కూడా ఇంకా నువ్వు కారు ద్రాక్ష కాస్తున్నావా? పలికి మాలిన పండ్లు ఫలించే విధంగా నువ్వు ఉంటున్నావా? పలికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు? వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నావా? లేదా వ్యసనములకు, తాగుడికి, అన్నింటికి నువ్వు బానిసవైపోయి జీవించితే, నువ్వు ఆకులు కలిగిన చెట్టు అయినప్పటికీ నీలో ఫలాలు లేకపోతే, నీకు ఇంకా ఆయుష్ ఉన్నప్పటికీ నువ్వు మంచి ప్రవర్తన కలిగి లేకపోతే, ఈ లోకంలో నుండి నువ్వు ఉండుట అసాధ్యం. కనుక దేవుడు క్షమించే దేవుడు కనుక ఈరోజు ఇంకా ఇలాంటి వారు మిగిలి ఉన్నారు. ఆ క్షమాపణిని, ఆ మంచి హృదయాన్ని దేవుడు కలిగి ఉన్నాడు కనుక ఈరోజు అనేకులు సజీవ లెక్కలో ఉన్నారు. కనుక ఈరోజు మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆకలి మన ఆత్మీయ జీవితం ద్వారా తీర్చేవారిగా ఉండాలి. దేవుడి యొక్క ఆకలి మన విశ్వాసం ద్వారా తీర్చేవారిగా ఉండాలి. మన సాక్ష్యము దేవుడు ఆకలి తీర్చే విధంగా ఉండాలి. కనుక మనము మంచి ఫలాలు ఫలించే బిడ్డలుగా, ఆత్మీయ జీవితంలో స్థిరులైన వారిగా, మంచి ఫలాలు ఫలించి దేవుడు నామమును ఘనపరిచే వారిగా ఉందాము. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాము. దేవా,
మేము ఫలించే బిడ్డలుగా ఉండాలి ప్రభువా, నీ నామముని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. నీ కృపలు తండ్రి నాయన మేము అత్యధికమైన ఫలాలు ఫలించాలి ప్రభువా. అనేకులని మీరు ఆశీర్వదించండి, అనేకులని మీరు ఫలభరితమైన జీవితంలోకి నడిపించండి. వాళ్ళ ఫలము, వారి యొక్క ఫలము అభివృద్ధి పరచబోటకు వారి ఫలము అధికమవునట్లుగా తండ్రి అనేక క్రైస్తవులకు ఒక మాదిరికరమైన జీవితమును వారికి దయచేయమని, మీ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు ఆశీర్వదించమని యేసునామములు అడిగి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమెన్. కల్వరి కృపా మెరాకల్ మినిస్ట్రీ. దుఃఖంలో ఉన్నారా? బాధలో ఉన్నారా? అనారోగ్యంలో ఉన్నారా? బంధకంలో ఉన్నారా? అందరూ చేయి విడిచిన స్థితిలో మీరున్నారా? మా ప్రార్థనా గోపురమునకు ఫోన్ చేయండి. మేము మీ కొరకు 24 గంటలు ప్రార్థించుటకు సిద్ధముగా ఉన్నాము. మా ప్రేయర్ టవర్ నెంబర్స్ 9966988403, 9966988403. మరి ఒక నెంబర్ 8186879800. మరొకసారి 8186879800. దేవుడు ఇక చిన్న వాక్యముని దీవించినగాక. ప్రైజ్ ది లార్డ్.